వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను తాను అందరి సమక్షంలోనే పెళ్లి చేసుకుంటామని దివ్వెల మాధురి తెలిపారు. కోర్టు కేసులు ముగిశాకే పెళ్లి జరుగుతుందని, అప్పటి వరకు ఇద్దరం కలిసే ఉంటామని ఆమె చెప్పారు. తిరుమలలో శ్రీవారి పుష్కరిణి దగ్గర శ్రీనుతో కలిసి మాధురి ఫోటో దిగారు. కోర్టులో అది లీగల్, అందరి సమక్షంలో మ్యారేజ్ చేసుకుంటాము. యాక్చువల్గా కోర్టులో అది లీగల్గా ఉన్నాయి కాబట్టి లీగల్ ప్రొసీడింగ్స్ అన్నీ అయిపోయాక అప్పుడు అఫీషియల్గా అందరికీ చెప్పే మ్యారేజ్ చేసుకుంటాం. అంతవరకు లివింగ్ టుగెదర్లోనే ఉంటాం, అది క్లియర్గా చెప్పాను. మ్యారేజ్ పర్సనల్ లైఫ్ గురించి ఇక్కడ ఇది కాదు కదా. తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చి తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చి మాడా స్ట్రీట్ వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడుకుంటున్నా. పర్సనల్ ఇది నేను యాక్చువల్గా ఎప్పుడు బ్రహ్మోత్సవాలకి నేను అటెండ్ అవుతూ ఉంటానండి. ఎవ్రీ ఇయర్ బ్రహ్మోత్సవాలకి నేను వస్తూ ఉంటాను. లాస్ట్ ఇయర్ కూడా వచ్చాను, బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా వచ్చాను. నాకు టీం ఉన్నప్పుడు కూడా నేను వచ్చి ప్రోగ్రామ్స్ అవి ఇప్పించేదాన్ని. ఇయర్ అవ్వలేదు, నేను ఎవ్రీ ఇయర్ స్వామి బ్రహ్మోత్సవాలకి నేను వస్తాను. ఎందుకంటే నేను బేసికల్గా చిన్నప్పటి స్వామి భక్తురాలు కాబట్టి మేము అందరి సమక్షంలో మ్యారేజ్ చేసుకుంటాము. యాక్చువల్గా కోర్టులో అది లీగల్గా ఉన్నాయి కాబట్టి